అంత్యకాలములో ఎవరైతే ఈ మరణ ఛాయగల పరిస్థితులలో ఉన్నారో మహిమగల దేవుడు నాతో ఉన్నాడని నమ్మండి, భయపడకండి. అంటే మరణ ఛాయగల ప్రదేశం అంటే ఇంకేముంది, అయిపోయింది అనుకున్న పరిస్థితి. కానీ అక్కడ ఏమీ కాలేదు, నేనున్నాను చూడు అని ప్రభు వెలుగు నీ మీద ప్రకాశించే పరిస్థితి ఆసన్నమైంది. ఆమెన్ చెప్దాం గట్టిగా. ఆ కృపతో మీరు నింపబడతారు. అందుకనే నేను ఒక మాట చెప్తాను, వినండి. జీవితంలో ఏమాత్రం కొద్ది గొప్ప చీకట్లు అలముకుని ఉన్నా లైట్ వెలుతురులో చీకట్లు పోయినట్లుగానే ఆ దేవుని యొక్క కృప, ఆ దేవుని యొక్క దీవెన, ఆ దేవుని ఆశీర్వాదం నీ మీదకి రాగానే నీ బ్రతుకులో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. టెన్షన్ పెట్టుకోవద్దు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రభువా నా కుటుంబాన్ని నేను నీ చేతుల్లో పెట్టుకుంటున్నానయ్యా, నా కుటుంబాన్ని నీవు ఆశీర్వదించమని నీవు పూర్తిగా దేవుని మీద ఆధారపడే అనుభవంలోనికి రా. భక్తిలోనండి మాటలు కాదు కావాల్సింది, అనుభవాలు కావాలి. భక్తిలో అనుభవాలు కావాలి. దేవునికి నమ్మకంగా బ్రతికితే ఆశీర్వాదాలు కలుగుతాయని చెప్పుకుంటారు. చెప్పుకోవడం కాదు, చేతల్లో కనబడాలి. ఉపవాసం ఉంటే మంచిది అని చెప్పుకుంటారు. ఉపవాసం చెప్పుకోవడం కాదు, ఉపవాసం ఉంటే మంచిది. అలాగునని ఆ పంట కొయ్యాలని ఆశపడితే సరిపోదు. ఆ పంట కొయ్యడానికి కావలసిన విత్తనాలను వేయాలి. అందుకు నీ హృదయాన్ని ఇవ్వాలి, అందుకు నీ సమయాన్ని ఇవ్వాలి, అందుకు నీ ధనాన్ని ఇవ్వాలి, అందుకు నీవు ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో ఉంటే ఇదిగో పంట పొందేసినట్లుగానే కోతకాలమందు దోపుడు సొమ్ము వచ్చి పడితే గనక ఆనందించినట్లుగానే సర్వ సమృద్ధిని దేవుడు నీకు ఇచ్చేస్తాడంట. ఆమె చెప్దాం గట్టిగా. ఇద్దరి పేరు సామ్రాజ్యం గారు. వీరు నందిగామ నుంచి 4 నెలలుగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈమెకి బీపీ షుగర్ ఉన్నాయి, పాదంలో గాయమై అది కాస్త ఇన్ఫెక్షన్ లాగా మారింది. తన శరీరంలో షుగర్ ఉన్న కారణంగా అది తీవ్ర రూపం దాల్చుతుందేమోనని భయంతో వీరు ఉండేవారు. ఇంకా బీపీ కూడా ఉండి తలంతా కూడా పట్టేసినట్టు ఎంతో నొప్పి బాధ అనుభవిస్తూ ఉండేవారు. అయితే ఈ యొక్క విజయవాడ పట్టణంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో విశ్వాసంతో ఆసక్తితో నందిగామ నుండి వచ్చి 4 నెలలుగా ఆరాధనలో పాల్గొంటూ వస్తున్నారు, అభిషేకించబడ్డారు, ఇంకా అంజూర ఫలాన్ని భుజించడం ప్రారంభించారు దేవాది దేవుని దయలో. ఈ 4 నెలల్లో తనకున్నటువంటి షుగర్ నుంచి విడుదల పొందారు, అది కంట్రోల్లో ఉన్నది, ఇంకా గాయం కూడా నయమైపోయింది, ఇంకా బీపీ కూడా కంట్రోల్ అయింది, తలనొప్పి బాధ మెడలు లాగడం అనేటువంటి సమస్యలు ఇవి కూడా లేకుండా దేవుడు తీసివేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుల చేత అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన ప్రార్థనా తైలాన్ని విశ్వాసంతో ప్రతిరోజు తాగుతూ ఉన్నాను, దేవుడు నన్ను బాగు చేశాడని చెప్పేసి సామ్రాజ్యం గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. హైదరాబాద్లో జనవరి 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. విజయవాడలో జనవరి 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పటమట సెంటర్, పంటకాలవ రోడ్, విజయవాడ. ఖమ్మంలో జనవరి 5వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచిగంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. ఒంగోలులో జనవరి 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జనవరి 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జనవరి 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జనవరి 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో జనవరి 16వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ, పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లి గూడెంలో జనవరి 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కడగట్ల, తాడేపల్లి గూడెం. విశాఖపట్నంలో జనవరి 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ,
విశాఖపట్నం. కాకినాడలో జనవరి 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో జనవరి 25వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. గుంటూరులో జనవరి 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హైస్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట్, గుంటూరు. అనంతపురంలో జనవరి 29వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం.